కూడికలో ఏర్పాటు చేసినటువంటి పెద్దలు దైవజనులు బిలిగ్రామ్ యొక్క వీడుకోలు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 186 దేశాలలో ఆయన కాలు మోపి సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు నామాన్ని మహిమపరిచినటువంటి దైవజనులు, ఆయన ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరకాటాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఆస్వాదిస్తూ పౌలు పొందినటువంటి శ్రమలను పొంది, ఇదిగో నేను మంచి పోరాటము పోరాడి తిని నా బ్రతుకు నా పరుగు కడముట్టించి తిని నా కొరకు ఒక జీవ కిరీటం ఉన్నదని ఆయన ఎంచిన రీతిగా బిలిగ్రామ్ జీవితంలో కూడా ఒక మంచి పోరాటము పోరాడి తన పరుగు కడముట్టించి తన కొరకు ఏర్పాటు చేసిన జీవ కిరీటాన్ని ధరించి నేడు మన మధ్యలో లేరు కాబట్టి ఆయన భారతదేశానికి 40 సంవత్సరాల క్రితం వచ్చారు. ఆ కుటుంబానికి 40 సంవత్సరాల నుండి వీసా పర్మిషన్ తీసేసిన భారతదేశాన్ని 2017 అయిపోయి 2018 జనవరి 5వ తారీఖున తన కుటుంబంలో నుండే తన కుమార్తెను హైదరాబాద్ పట్టణానికి రప్పించి మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మన తెలంగాణకు ఆశీర్వాదాలు చిట్ట చివరిగా మన దేశానికి వచ్చిన్నాయి. ఆనాడు తోమ వచ్చినట్టుగా ఈరోజు ఈ అంతిమ యాత్రలో కూడా తన కుమార్తెను తన కుమార్తె ద్వారా మనకు సువార్తను అందించి మంచి మాటలు మనకు నేర్పించి వెళ్ళింది. దానియేలు కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని ఆమె అక్కడ మనకు బోధించడం జరిగింది. ఈరోజు దైవదాసులు కూడా మనకు చెప్పినటువంటి మాటలు ఏంటిదంటే, క్రైస్తవ జీవితంలో శ్రమలను అనుభవించుకోవడం, వాటిని జీర్ణించుకొని జీవించడం, ఆ రకమైనటువంటి సేవ చేస్తేనే మంచి పోరాటము పోరాడినట్టు లెక్క. ఆ మంచి పోరాటము బిలిగ్రామ్ గారు పోరాడారు, ఆయన బ్రతుకున్నన్ని దినాలు మంచి పోరాటం పోరాడారు, మనము బ్రతుకున్నన్ని దినాలు కూడా ఆ రకమైనటువంటి పోరాటము చేస్తూ జీవించడానికి దేవుణ్ణి వేడుకుందాము.